ఒరే అభి ఇవి మీ తాత కలెక్షన్ లా ఉన్నాయిరా రేయ్ నోర్మై రా ఇదంతా బిజినెస్ మ్యాన్ ఏయ్ వెరీ రేర్ కలెక్షన్ రా ఇంటర్నెట్ లో కూడా దొరకో అయితే ఇంకా వెతుకుదాం ఆ ఆ ఇటువరా చూస్తా ఏదో పెద్ద హీరోయిన్ బ్లూ ఫిల్మ్ అయి ఉంటుంది హీరోయిన్ అందుకే మీ తాత సీక్రెట్ గా దాచిపెట్టాడు అవునా రే టీవీ తీసుకురా రే సౌండ్ తగ్గించురా సౌండ్ తగ్గించు ఎవడమా వీడు హీరో ఏదో టీచ్ చేస్తున్నాడు ఏంటి అరే ఇది వింటేజ్ రా డైరెక్ట్ గా మ్యాటర్ కి రారు మెల్లమెల్లగా మూడ్ లోకి తెస్తారు ఫస్ట్ స్టోరీ నెక్స్ట్ స్క్రీన్ ప్లే తర్వాత నరా మ్యాటర్ అదే నా కిక్ ఏ ఎంతే బ్రాది ఫార్వర్డ్ కొట్టరా ఆ రే ఆగు రివెంజ్ क्लास होंमवर्क कदा होंमवर्क साउंड प्ले चे x is equal to cos square x plus 1 minus cos square x the whole square by sin square x plus cos to the power of 4x cos square x plus 1 plus cos to the power of 4x minus 2 cos square x by sin square x plus cos to the power of 4x understand ikkada a minus b the whole square formula ni use cheyali yen cheppadu ra అవును ఎవరు మావ అయినా ఏ స్ఫూర్తి 4th May 2000 సిరిపురమా అరే ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లేరా వెళ్దామా అరే ఎందుకురా ఆ వీడియోలో ఉన్న ఇంత ట్యూషన్ చెప్పించుకుంటే ఎంసెట్లో ర్యాంక్ కొట్టచ్చు మన ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు మిగిల్చవచ్చు అవును అరే తమ్ముడు ఇక్కడ ఏ స్మూర్తి గారు ఇల్లు ఎక్కడ అరే మూర్తి నీకోసం వచ్చినట్టున్నారు చూడరా అరే తమ్ముడు వీడు కాదురా ఆయన కొంచెం పెద్ద ఆయన ఓ 50 సంవత్సరాలు ఉంటాయి మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు నీకే మూర్తి కావాలి మేడం ఈ ఊర్లో 20 సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడా అలా అయితే ఈ ఊరు గవర్నమెంట్ కాలేజీలో పనిచేసిన ప్యూన్ ఒక అతను ఉన్నాడు వీళ్ళు లెక్చరర్ కాదు బాబు మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ అప్పుడప్పుడు వస్తుంటాడు ఇప్పుడు ఎక్కడున్నాడు కడపలో ఆ జిల్లా కలెక్టర్ కదా కలెక్టరా ట్యూషన్ చెప్తారంటావా ఒక్కసారి కలవాలనుందిరా ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మేము సిరిపురం నుంచి వచ్చాము కలెక్టర్ గారిని కలవాలి రే వీడు ఆయన కాదురా పద రే కలెక్టర్ రా ఏ రండి అల్లా ఒకసారి అడిగి చూద్దాం ఆయన చూస్తాను రా ఏంటి ఎవరు మీరు ఇటు రండి మీ పార్టీకి మీరు వచ్చారు పోతున్నారు ఏంటి సంగతి సార్ మేము అనకాపల్ నుంచి వచ్చాం అయితే అది సార్ రీసెంట్గా వీళ్ళ తాత వీడియో షాప్ అమ్మేస్తుంటే వీడియో షాపా మీ తాత పేరేంటి భూషణం సార్ భూషణం గారు మనవడువా
రండి కూర్చోండి. నేను చదువుకునే టైంలో మీ తాత నాకు బాగా క్లోజ్. ఆయన చనిపోయినప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను. అప్పుడు నువ్వు 4th-5th class ఉండుంటావు. 4th, sir. సరే చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మా తాతగారు షాప్ అమ్మేసేటప్పుడు ఈ క్యాసెట్స్ బయటపడ్డాయి. ప్లే చేసి చూస్తే ఎవరో ఒక ఆయన మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు. ఈ బాక్స్లో మీ పేరు కూడా రాసింది, అందుకే. ఆ వీడియోలో ఉన్నాయని ఎవరు సార్? పంతొమ్మిది వందల 1990వ దశకంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది. జనాల జీవన పరిమాణం పెరిగింది. చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది. ఇంజనీరింగ్, MBBS లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు. ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు. అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది. లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు. లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి. ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది. దాంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గవర్నమెంట్ కాలేజీల మూసివేతకి, ప్రైవేట్ కాలేజీల దందాకి వ్యతిరేకంగా ఆపోజిషన్ లీడర్స్ నిరసన తెలియజేశారు. శ్రీనివాస్ త్రిపాఠి, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి. దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు. అ మ్యాన్ విత్ ఎ డేంజరస్ విజన్. ఇతనే ద్రోణాచార్యుడయ్యుంటే ఏకలవ్యుడి దగ్గర 1,000 కాదు, ఫీజ్ కింద 10,000 లాక్కునుండేవాడు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గవర్నమెంట్తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి. మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం. మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చరర్స్ని అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం. ఎందుకయ్య భయపడతారు? ఏంటి త్రిపాఠి, మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశారు. సైలెన్స్. గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను. అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను? ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఏ మిస్టర్ శ్రీనివాస్, శ్రీను కోచింగ్ సెంటర్ 45,000 ఫీజ్ పర్ ఆనం. సడన్గా 6,000 ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా? ఏంటి సార్, ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో 80% ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా? త్రిపాఠి, మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు? యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్. బెస్ట్ లెక్చరర్స్ ఎందుకు పంపిస్తాం? మరి మనం పంపించేది 3rd grade జూనియర్ లెక్చరర్స్ని. సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు, నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలా కాసి వాచ్మెన్ గాళ్ళు. వాలీబాల్ బెట్ మ్యాచ్ సార్, ముందు 100 రూపాయలు అన్నారు.
ఇప్పుడు వేయిస్తేనే కానీ వెళ్ళను అంటున్నారు సార్. మైసెల్ఫ్ బాలు, బాల గంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాక్స్. వీళ్ళు మా స్టూడెంట్సే అన్న. అయితే పిల్లలు తెలియక పందెం కాశారు, మాఫ్ చేయన్నా ప్లీజ్. డబ్బులు ఇచ్చి తీసుకుపో. వన్ మినిట్ అన్న. మీ దగ్గర ఎంత ఉందిరా? అది సార్ మొత్తం 100 రూపీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ ఉన్నాయన్న, తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న. నా ముఖం చూసి ప్లీజ్ అన్న. పోరా. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, గుడ్ నైట్ అన్న. స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా? రండి. రే ఆటలు అట్టిపండు, ఓవర్ చేయకు. ఆటలు అట్టిపండు కాదు సార్, కొట్టేశారు. మా స్టూడెంట్స్ని కొట్టావా? నూకినా? అయితే ఇది చాలా జాగ్రత్త. దేవుడున్నాడన్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్ని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా? ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్? ఎవరది సార్? సార్ మైసెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ అని రివార్డ్ అని చెప్పారు. అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఏం కావాలో నువ్వే చెప్పు సార్. నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే
మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను. ఓకే ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అవసరమా సార్ ఇదంతా? పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముండికేశాడు. సరేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా గుద్దుకుండా నడుపు, జీతం పెంచుతానని చెప్పాను. కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు, కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు. దాంట్లో మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి ముయ్యలేనంత ప్రెజరైనా ఇవ్వాలి, లేదా చెయ్యలేనంత పనైనా అప్పచెప్పాలి. రై ఏసీ ఆన్ చేసావా? వేసాను సార్. జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు. వీళ్ళు అంతే పడి ఉంటారు, ఎక్కువ ఆలోచించుకో. ఎస్ సార్.